శాసనసీసల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ఎంఆర్ఓ మంద జ్యోతి వరలక్ష్మీదేవికి వినతి పత్రాన్ని అందజేశారు. ముస్తాబాద్ మండల శాఖ తరపున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వరి ఒక పక్క వరి కోతలు స్టార్ట్ అయిపోయినా ఇప్పటికే రైతులు ఐకేపీ కేంద్రాలలో కూడా వర్ధాన్యం తీసుకొచ్చారు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని చెప్పి మండల తహసీల్దార్ గారికి భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరపున మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ గారు ఢిల్లీ పోయి ధర్నా చేస్తున్నారు. ఈడ బీజేపీలో భయం పట్టుకున్నది ఏమన్నంటే బీజేపీ రోడెక్తారని చెప్పి ప్రజల పక్షాన నిల్చుంటది ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏం స్థానం లేక ఢిల్లీలో పోయి కూర్చున్నాడు. వాస్తవానికి చెప్పాలంటే రైతులందరినీ కూడా అయోమయం చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే వరి ధాన్యం అనేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ తీసుకొని దాన్ని కొనుగోలు చేయడం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పని, మధ్యవర్తి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క కర్తవ్యం. దాని తర్వాత ఎఫ్సిఐ చూసుకుంటుంది, రాష్ట్రాలన్నిటి కూడా ఆ బియ్యాన్ని పంపిస్తేది ఒక క్వింటాల్ కూడా 65 కిలోల బియ్యం తీసుకొని క్వింటాల్ కూడా 1900 పైచీలకు రేటు కట్టిస్తుంది. ఇంతకు ముందుకు దక్షిణాది రాష్ట్రాలటువంటి తమిళనాడు, కేరళ వంటి కర్ణాటక రాష్ట్రాలలో బాయిల్డ్ రైస్ తినేవాళ్ళు, ఇప్పుడు ఆ బాయిల్డ్ రైస్ తినడం లేదని చెప్పి వాళ్ళు దరఖాస్తులు ఇచ్చారు. కాబట్టి కేంద్రం అన్ని రాష్ట్రాల నుంచి ఎఫ్సిఐ అధికారి వ్యవసాయ మంత్రులందరిని పిలుచుకొని ఒక మీటింగ్ పెడితే అక్కడ మన ముఖ్యమంత్రి పోయి కూడా సంతకం పెట్టొచ్చిండు. ఏమనంటే ఇక్కడ నుంచి నేను కూడా బాయిల్డ్ రైస్ ఇయ్యని చెప్పి ఒక దరఖాస్తులో సంతకం పెట్టొచ్చిండు. ఆ ఫైల్ కాపీ కూడా మేము అటాచ్ చేసినాం, పత్రికా మిత్రులకు కూడా రిలీజ్ చేసినాం. ఈరోజు నువ్వు బాయిల్డ్ రైస్ ఇయ్యని చెప్పి దేశంలో ఏ రాష్ట్రాలు కూడా తినడం లేదు, ఎందుకంటే బాయిల్డ్ రైస్లో పోషక లవణాలు ఉండవు అని చెప్పి ఆ దక్షిణాది రాష్ట్రాలు కూడా ఈరోజు రా రైస్కి అలవాటు పడ్డాయి. కాబట్టి మనమే తినము, అటుపక్క దక్షిణాది రాష్ట్రాలు కూడా తినట్లేదు. కాబట్టి రా రైస్ చేయండి మేము తీసుకుంటామని స్పష్టంగా చెప్పినా కూడా ఈరోజు మళ్ళీ తెరదిస్తున్నాడు. మొదలు సంతకం పెట్టింది ఏంది, నేను బాయిల్డ్ రైస్ ఇవ్వను, రా రైస్ మాత్రం ఇస్తాను అని చెప్పేసి కేంద్రంతో ఒప్పందం చేసుకొని వచ్చి ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మాత్రమే ఢిల్లీలో ఒక దీక్ష అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఎస్పీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు ఆరపల్లి రఘుపతి ఆధ్వర్యంలో రైతులకు మద్దతు ధర ప్రకటిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఎంఆర్ఓ జ్యోతి వరలక్ష్మీదేవికి వినతి పత్రాన్ని అందజేశారు. ఐకేపీ కేంద్రాలు ఓపెన్ చేయడం కోసమని మరియు రైతులకు మద్దతు ధర ప్రకటించడం కోసమని మన రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు బీఎస్పీ పార్టీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు వీళ్ళు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని, కనీసం 1980 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తూ అదేవిధంగా మన ఫైనాన్సీ అండ్ అగ్రికల్చర్ యాక్ట్ 1950ని అమలు చేయాలని మరియు అదేవిధంగా రైతు కూలీలకు మరియు కౌలు రైతులకు బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీదనే ఉంది, కానీ వాళ్ళే రోడ్లపైకి ఎక్కి ధర్నాలు రాస్తారోకలు చేసి మన సామాన్య ప్రజలను ఏదో విధంగా మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి మండి వైఖరి వదులుకొని సత్వరమే రైతులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము బహుజన సమాజ్ పార్టీ వెంటనే వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరికి మద్దతు ధర 1980 రూపాయలు ప్రకటించాలి. అలాగే అల్లాల వద్ద మరి రైస్ మిల్లర్ల దళారుల వ్యవస్థ, రైస్ మిల్లర్ వ్యవస్థ రద్దు చేయాలి. మరి ఎటువంటి
కుర్తాలు లేకుండా రైతులకు న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. మరి కౌలు రైతులకు కూడా రైతు బంధు రైతు బీమా వర్తింపజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుండి చర్య తీసుకోవాలి. మరి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ధర్నాలు రాస్తారకొని చేస్తూ మరి రైతులకు న్యాయం చేయకుండా మరి కాలం వెళ్ళబుస్తున్నారు. మరి అన్నదాతకు అండగా నిలవాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలే మరి తక్కువ పన్ను కట్టించుకుంటూ మరి ధర్నాలు రాస్తారోపణ చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మరి దాన్ని ఖర్చు పెట్టినటువంటి రూపాయలతో ఈరోజు రైతులకు సంకుచిత రాజకీయాల కోసం బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందని ముఖ్యమంత్రికి చంద్రశేఖర్ రావు విమర్శించారు. రాళ్లు వేసి ఉద్రిక్తతలు రెచ్చగొట్టి తాత్కాలికంగా వచ్చే భావోద్వేగాలతో లబ్ధి పొందడం వాళ్ళ ట్రిక్ అని మండిపడ్డారు. రైతు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉండటం భారత రైతాంగం యొక్క దురదృష్టం పూర్తి స్థాయిలో. ఎందుకంటే 13 నెలల పాటు లక్షలాది మంది రైతులు దేశ రాజధానిలో ధర్నా కూర్చున్న పరిస్థితి మనం చూసినాం. చివరికి ఆ చట్టాలు రద్దు చేసుకొని భారత ప్రధానమంత్రి క్షమాపణ వేడుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. అంటే ఎంత దిక్కుమాలిన ఎంత దరిద్రం కొట్టు ప్రభుత్వం కేంద్రంలో ఉన్నదనే దానికి ఇది ఒక సంకేతం. అది యథాతథంగా మీ అందరూ ప్రత్యక్ష సాక్షులు. దానికి దానిలో ఏం డంబాచారం కానీ మిర్చి మసాలా వేసి నూరిన మాట కానీ ఏం లేదు. అది ఫ్యాక్ట్ హిస్టరీ. ఏది 13 నెలల పాటు నిరంతరంగా రైతులు ఉద్యమించడం దేశ రాజధానిలో వాళ్ళని అనేక రకాలుగా తూలనాడి వాళ్ళని ఖాళీస్థాన్ ఉగ్రవాదులని ఇంకోటని ఇంకోటని ఆందోళన జీవులని అవమానపరిచి ఇన్సల్ట్ చేసి ఫైనల్గా ప్రధానమంత్రి క్షమాపణ చెప్పి ఆ చట్టాలు వాపసు తీసుకున్న పరిస్థితులు మనం చూసినాం. అట్లానే ఈరోజు వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్లకు అప్పగించాలని ఒక బలమైన కుట్ర కేంద్రం చేస్తూ ఉంది. అంటే రైతులు వాళ్ళ భూములన్నీ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలి, దానిలోనే జీతకాలుగా పనిచేయాలి. ఇది అల్టిమేట్ కుట్ర. దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయాలని చెప్పి అనేక దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేసినాం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయండి. అంటే చెయ్యరు. ఆ కూలీలంతా వస్తారు, చౌకగా వస్తారు, రైతులకు లాభసాటిగా ఉంటుంది. ఏ ఊరికి ఆ ఊరిలో పని దొరుకుతుంది, ప్రతి ఊళ్ళో వ్యవసాయం ఉంటుంది కాబట్టి. అంటే అది చెయ్యరు. రెండు, ఆ మేనిఫెస్టోలో పెడతారు కానీ అమలు చేయరు. వాళ్ళ ఎన్నికల హామీలో పెట్టినరు కానీ అమలు చేయరు. రెండు, ఎరువుల మీద ధరలు పెంచారు. అలొకేషన్ మొన్న జరిగిన బడ్జెట్లో లాస్ట్ టైం కూడా బడ్జెట్ సందర్భంగా నేను చెప్పిన ఎరువుల మీద విపరీతంగా ధరలు పెంచారు. రెండు, భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు వాళ్ళ బావుల కాడ మీటర్లు పెట్టాలి అనే దిక్కుమాలిన పనికిమాలిన విద్యుత్ సంస్కరణలు తెచ్చారు. దానికి ఇన్సెంటివ్స్ పెట్టి 0.5% ఎఫ్ఆర్బిఎం లోన్ కూడా దానికి అనుసంధానం చేసి రాష్ట్రాలను నష్టానికి గురి చేస్తూ ఉన్నారు. అంటే వ్యవసాయ రంగాన్ని బలహీనపరచాలి, కుదేలు చేయాలి, డిస్కరేజ్ చేయాలి అనేటువంటి అంతర్గత కుట్రలో ఇవన్నీ భాగాలు. అట్లానే మార్కెట్లన్నీ లేకుండా చేస్తాం అని చట్టాలు తెచ్చారు. సరే ఇప్పటికీ తూకం ముడిచిండ్రు. ఆ తర్వాత ఆ రోజు రైతులకు హామీ ఇచ్చారు, మేము ఎంఎస్పీ కోసం అది చేస్తాం, మరొకటి చేస్తాం, ఇంకొకటి చేస్తాం అని చెప్పి ఈరోజు వరకు అతి గతి లేదు. నిన్న మొన్న పార్లమెంట్ సెషన్ జరిగితే వాళ్ళకు అవసరమైన చట్టాలు పాస్ చేసుకున్నారు తప్ప ఆ రోజు రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. ఇలా దేశ రైతాంగం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. యాసంగి సీజన్ లో రాష్ట్ర రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కార్పొరేటర్లకు దొంగలకు 15.5 లక్షల కోట్లు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం 60 లక్షల మంది రైతుల కోసం 3.5 వేల కోట్లు భరించలేకపోతుందని మండిపడ్డారు. ఇప్పుడు తెలంగాణలో వచ్చే డిఫరెన్స్ ఏంది? ఒక 3000 3.5 వేల కోట్లు వస్తుంది యాసంగి ధాన్యం మొత్తం కొంటే. అంతేనా కమలాకర్? 3 నుంచి 3.5 వేల కోట్లు వస్తుంది. ఒక 3.5 వేల కోట్లు 60 లక్షల మంది రైతులకు సంబంధించి, ఒక రాష్ట్రానికి సంబంధించి భరించలేని కేంద్రం ఒకడే దొంగ 21 వేల కోట్లు మోసం చేస్తాడు. ఒకడు 18 వేల కోట్లు చేస్తాడు. వాళ్ళని మాత్రం ఏమనేది నిక్షేపంగా ఉంటుంది. ఒక అదానీ గ్రూప్కి ఈ మధ్య 12 వేల కోట్లు మాఫీ చేశారు. ఈ మధ్యన పేపర్లోనే వచ్చింది, మీరే రాసిన వార్తలు. అది సాధనైతుంది కానీ ఈ రైతుల కోసం ఒక 1500 2000 కోట్లు 3000 కోట్లు పెట్టమంటే అది సాధ కాదు. దానికి వీరంగాలెత్తుడు, అరుపులు, పెడబొబ్బలు, కుట్రలు, అరాకిరి మాటలు, పనికిమాలిన దిక్కుమాలిన ఆరోపణలు, క్యా చమత్కారోగా అనుడు, రీసైక్లింగ్ చేస్తున్నాడు అనుడు. రీసైక్లింగ్ చేస్తుందా గవర్నమెంట్? ఎక్కడన్నా చేస్తారా? సాధ్యమే పనేనా? మాకేం పని లేదా?
కేంద్ర మంత్రి మాట్లాడతాడు ఈ మాట. ఇంత పెద్ద భారతదేశం యొక్క మంత్రి అంటే ఎంత నీచంగా నికృష్టంగా రైతాంగం పట్ల దేశ ప్రజల పట్ల ఎంత బాధ్యత రైతంగా కేంద్రం ఉన్నదనే దానికి ఇది ఒక సంకేతం. సో ఏ విధంగా ఉన్నది, ఎన్ని రకాలుగా ఉన్నది, ఎంత బహుముఖీనంగా ఉన్నది, వీళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి రైతు వ్యతిరేక విధానం అనేది ఎక్స్పోజ్ చేయాలని చెప్పి మేము సబ్సిడరీకి చేసినాం. డెఫినెట్గా నిన్న ఢిల్లీలో నా స్పీచ్లో నేను చెప్పిన, మీరు ఏనంత మాత్రాన హమారే కిసానంకు ఆమె గంగామే నై డూబ్ దెంగే, మేము ఎట్లా కాపాడుకుంటాం మీకు ఎట్లా తెలియలేదు, మేము కాపాడుకుంటాం మాకు ఆ ధైర్యం ఉంది, అవసరం వస్తే ఒక పూట ఉపాసం ఇంకో ఇంకొకటి ఖర్చు తక్కువ చేసుకుంటాం అని కూడా చెప్పిన నిన్న. దాని ప్రకారంగానే ఈరోజు క్యాబినెట్లో సాకల్యంగా విషయాన్ని చర్చించినాం. రైతాంగానికి మేము చెప్పినాం ఏమని, వెయ్యకండి, దుర్మార్గమైన కేంద్రం ఉంది, చక్కదనం లేదు వీళ్ళది, వీళ్ళ వ్యవహారం సరిగా లేదు, కేంద్రంలో ఒక విధవ పనికిమాలిన గవర్నమెంట్ ఉంది, కాబట్టి మీరు ఇతర పంటలు వేసుకోండి అని చెప్పినాం. చెప్తే పాపం చాలా వరకు 20 లక్షల వ్యవసాయం తగ్గిపోయిందండి, ఆల్మోస్ట్ 55 లాక్స్ to 30 లాక్స్కి వచ్చింది, అంటే 36 ఉంది, దానిలో ఒక 3 లక్షలు సీడ్ పోతుంది, ఒక దాదాపు 2-2.5 లక్షలు రైతులు తినడానికి ఉంచుకుంటారు సాధారణంగా. అంటే సరాసరి ఒక 20 లక్షల ఎకరాలలో వరి పంట తగ్గేయగలిగిన మేము ఎఫర్ట్ చేసి, ఆ టైంలో ఇక్కడ ఉండబడే బీజేపీ మేము కొంటాము మీరు ఎంత నెయ్యండి కేంద్రమే ఉంటుంది అని వీరంగాలు ఎత్తి ఓ దుర్మార్గమైన దుష్ప్రచారం చేశారు. కొంతమంది పాపం ప్రత్యామ్నాయం లేక వందరు పొలాలండి వాళ్ళు వేసుకున్నారు, వెరసి మొత్తం మీద పంట వేసుకున్నారు, వేసినారు కాబట్టి ఇప్పుడు ఈ కేంద్రము ఈ చిన్నపాటి డిఫరెన్స్ మేము భరించము మా వల్ల కాదని చేతులెత్తేసారు. మేము చివరి దాకా ప్రయత్నం చేసినాం, ఇప్పుడు పంటలు వచ్చేస్తున్నాయి, ఆల్మోస్ట్ ఫుల్ స్పీడ్లో కోతలు స్టార్ట్ అయిపోయినాయి ముమ్మరంగా. కాబట్టి తెలంగాణ రైతాంగాన్ని ఫ్రీ సబ్సిడీ కోసం మేము ఇచ్చే ఖర్చు 12,000 కోట్లు అండి ఎలక్ట్రిసిటీ బోర్డుకు, రైతు బంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చు 15,000 కోట్లు, రైతు బీమా కోసం మేము పెట్టే ఖర్చు 1,600 కోట్లు, నీటి తీరువాలు గిటి తీరువాలు తీసుకోకుండా ఫ్రీ వాటర్ సప్లై చేస్తాం, తద్వారా కొంత నష్టం వస్తుంది, ఇన్ని రకాలుగా రైతాంగాన్ని కోసం ఖర్చు చేసి తెలంగాణ గ్రామసీమలలో ఆనందం రావాలి, రైతు బాగుంటే ఆయన చుట్టూండే పనిముట్లు చేతి వృత్తుల వాళ్ళు కూడా బాగుంటారు, కుల వృత్తుల వాళ్ళు బాగుంటారు, గ్రామంలో ఒక సంతోషకరమైన వాతావరణం వస్తుంది చేసిన ప్రయత్నాన్ని ఈ శిలరమల్లర కేంద్ర ప్రభుత్వం తినాకరిస్తే మేము మా రైతాంగాన్ని చిలగొట్టుకోదలుచుకోలేదు. డెఫినెట్గా ఈ వ్యాసంగి వడ్లను ఒక గింజ కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి క్యాబినెట్ హెస్ టేకెన్ ఎ డెసిషన్. దానికి ఆ వచ్చే వ్యత్యాసం ఎంత, ఆ వ్యత్యాసానికి మేము భరించాల్సింది ఎంత అనే దానికి ఒక 4 ఎక్స్పర్ట్స్ దాంతో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినాం. ఆ కమిటీలో చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు, అగ్రికల్చర్ సెక్రటరీ గారు, ఇరిగేషన్ సెక్రటరీ గారు, ఎందుకంటే ఇరిగేషన్ సెక్రటరీ గారు గతంలో సివిల్ సప్లైస్ కమిషనర్ కూడా పనిచేసిండు, ఆయనకు అనుభవం ఉంది. ఈ 4 కలిపి మేము కమిటీ వేసినాం. తక్కువ నష్టంతో ఈ ధాన్యం కొనాలి, డిస్పోజ్ కావాలి. ధాన్యం కొనుగోళ్లకు బ్రహ్మాండంగా రేపటి నుంచే యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టమన్నాం, ఆదేశాలు ఇచ్చినాం, గౌరవ మంత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేసినాం. రేపు ఇమీడియట్ జిల్లా కేంద్రాలకు పోయి టోటల్ అడ్మినిస్ట్రేషన్ గేరప్ చేసి ప్రతి ఊరిలో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయమని చెప్పినాం. రాబోయే 2-3 రోజుల్లో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు దానికి అవసరమైన గోనెసాంత్ తతంగమంతా ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, దానికి ఏవేవైతే అవసరాలు ఉంటాయో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. ఇక్కడ సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది కాబట్టి, డెలివర్ చేయగలిగిన ప్రభుత్వం ఉంది కాబట్టి, నిర్ణయం తీసుకుంటే చాలా కఠినంగా పడతరంగా డెలివర్ చేసేటువంటి ఒక పటిష్టమైన ప్రభుత్వం ఉంది కాబట్టి వితిన్ 3-4 డేస్ మొత్తం కొనుగోలు చేస్తాం. నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక్క గింజ కూడా తక్కువ ధరకు అమ్మకండి. 1960 ఎంత ఉంది అది, 1960 ఏదైతే ఎంఎస్పీ ఉందో టంచన్గా 1960 మీకు చెల్లిస్తాము. గతంలో ఎట్లయితే మీ బ్యాంకులకు వచ్చినాయో అదే పద్ధతిలో మీ బ్యాంకులకు వస్తాయి. ఈ దిక్కుమాలిన కేంద్రం మనకు మొండి చేసి చూపించినంత మాత్రం మనం చిన్నబుచ్చుకునేది ఏం లేదు, ఎందుకంటే ఎప్పుడు చూడని నీళ్లు చూస్తున్నారు, ఎప్పుడు చూడని కరెంటు చూస్తున్నారు. మంత్రివర్గంలో మాకు అదే చర్చ జరిగింది, ఎందుకంటే ఎప్పుడు ఇదివరకు లేనటువంటి ఒక ఫీల్ గుడ్, ఒక అద్భుతమైనటువంటి ఉల్లాసభరితమైన వాతావరణం గ్రామసీమలలో ఉంది. పొలాలు పచ్చగా కనబడుతున్నాయి, పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులు అనే కాడ పల్లె పల్లెలో పంటలు పండే పాలమూరు కాడ అని చెప్పి ఇప్పుడు ప్రజలు పాడుకుంటున్నారు. ఎస్, అదే కవి చెప్పిండు నాకు పీరీల పండుగ అప్పుడు గోరే టెంకన్న గారు వాళ్ళ ఊర్లో ఉండే, నేను తెల్లారు రమ్మని చెప్తే వచ్చిండే ఆయన, ఎక్కడికి పోయిందంటే అక్కడ పోయినా మా ఊరికే పోయినా
ఇంతకుముందు ఎడారిలాగా ఉండేసరికి ఇప్పుడు కోనసీమలాగా ఉందని చెప్పింది ఆయన. అంత అద్భుతంగా పంటలు పండుతున్నాయి కాబట్టి ఆ వాతావరణం డిస్టర్బ్ చేయొద్దు, మళ్ళీ మన గ్రామ సీమలలో వెళ్తేవద్దు. సరే మనకు 2,000 3,000 కోట్లు 4,000 కోట్ల ఖర్చు అయినా మంచిదే, రైతాంగాన్ని చిన్నబుచ్చద్దని చెప్పి ప్యూర్లీ రైతుల యొక్క ఇంట్రెస్ట్లో ఈ కొనుగోలు చేయాలని నిర్ణయించాం. కాబట్టి రైతులు ఎవ్వరు కూడా ధాన్యం తక్కువ ధరకు అమ్మకండి, నో డిస్ట్రెస్ సెల్. ప్రతి గింజ ప్రభుత్వం కొంటది, ఒకరోజు ఎనకనో ముందో, కాబట్టి దాన్ని చేయాలని చెప్పి కోరుతున్నాను నేను. మీరు తక్కువ ధరకు అమ్ముకోవద్దు,